కావలిలో లోకల్ వర్సెస్ నాన్ లోకల్ పొలిటికల్ వార్ నడుస్తోంది. ఏపీ ఎన్నికల్లో ప్రస్తుతం కావలి అత్యంత ఖరీదైన ఎన్నిక. మర్యాదస్తుడికి అహంకారికి మధ్య యుద్ధం అంటూ ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డిని నియమించింది ఆ పార్టీ అధిష్టానం. లోకల్ లీడర్ అంటూ ఎమ్మెల్యే రామిరెడ్డికి పేరుంది. ఉదయగిరి వ్యక్తి అయినా కావలిలోనే ఉంటున్నారు కావ్య కృష్ణారెడ్డి. అయితే టీడీపీ జనసేన నుంచి ఆశావహులు ఎక్కువగా ఉన్నా కృష్ణారెడ్డికే దక్కింది కావలి సీటు. మరోవైపు బలహీన వర్గాల ఓట్లను ప్రభావితం చేస్తున్నారు వైసీపీ నేత బీద మస్తాన్రావు. వారి ఓట్లతో ఎమ్మెల్యే రామిరెడ్డికి కలిసి వచ్చే అంశం. బీసీ రెబల్ లీడర్ పసుపులేటి సుధాకర్ పోటీ చేస్తే మాత్రం కృష్ణారెడ్డికి నష్టం జరగక తప్పదు. వేమిరెడ్డి టీడీపీలోకి రావడం కృష్ణారెడ్డికి బలం చేకూరినట్లే. వేమిరెడ్డిని తనకు అనుకూలంగా కృష్ణారెడ్డి మార్చుకుంటున్నారా లేదో చూడాల్సిందే. మరి కావలి కుస్తీలో ప్రతాపం ఎవరిది, గెలుపు కేక పెట్టించేది ఎవరు? కావలి నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ దినకర్ రాజు అందిస్తారు. దినకర్ రాజు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంగ్రామంలో కావలి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈసారి కావలిలో అది పెద్ద ఎలక్షన్ జరగబోతుందంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటుగా కావలికి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మళ్ళీ మూడవసారి ఎంపికైన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గత 10 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా కంటిన్యూ కావడంతో పాటు ఇక్కడ ప్రతి ఓటర్తో కూడా డైరెక్ట్ కనెక్టివిటీ కలిగి ఉన్నారు. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా కావాలని ఈసారి ఎలాగైనా గెలవాలని చెప్పని చాలా వడపోతుల తర్వాత కావ్య కృష్ణారెడ్డి, దగ్గుమాటి కృష్ణారెడ్డి అనే ఒక పారిశ్రామికవేత్తను లేదా కాంట్రాక్టర్ని ఫీల్డ్లోకి దించింది. సో ఇద్దరి మధ్య ఈసారి ఒక హోరాహోరీ యుద్ధం అయితే జరగబోతూ ఉంది. సో ఎవరి అనుకూలతలు ఎవరి ప్రతికూలతలు వాళ్ళకు ఉన్నాయి. అయితే మొదటగా ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతున్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మూడోసారి టికెట్ దక్కించుకున్నారు. హ్యాట్రిక్ విజయం కోసంగా ఆయన తీవ్రంగా శ్రమించే పరిస్థితి. సో దీంతో కావలి నియోజకవర్గానికి సంబంధించి ఈసారి గెలుపు ఓటంలో డిసైడ్ చేసిన మాత్రం కావలి మున్సిపాలిటీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కావలి అర్బన్ ఏరియాలో ఓటింగ్ ఏ పార్టీకి అనుకూలంగా జరిగితే ఆ పార్టీ ఇక్కడ గెలిచే పరిస్థితి. సో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావచ్చు, కావ్య కృష్ణారెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా మెయిన్గా కావలి మున్సిపాలిటీని బేస్ చేసుకుని ఎలక్షన్ జరుపుతూ ఉన్నారు. అయితే కావలి పట్టణం మాత్రం గతంలో కాంగ్రెస్ పార్టీకి, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా వస్తూ ఉంది. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీద అవినీతికి సంబంధించి కావచ్చు, అక్రమాలకు సంబంధించి కావచ్చు చేస్తున్న ఆరోపణలు పబ్లిక్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయి, అంటే నేరుగా ప్రజలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి లేదా ఆయన అనుచరుల వల్ల సఫర్ అయ్యారా లేదా అన్నది కూడా ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే గ్రావెల్కి సంబంధించో లేదంటే రియల్ ఎస్టేట్కి సంబంధించో లేదనుకుంటే ఇక్కడ జరుగుతున్న ఇసుక తవ్వకాలకు సంబంధించి ఇవన్నీ కూడా పబ్లిక్తో కనెక్టివిటీ ఉన్న సంబంధించిన విషయాలు మాత్రం కాదు. ఖచ్చితంగా ప్రజలకు సంబంధించి వాళ్ళ పనులు వాళ్ళకి జరుగుతున్నాయా, రైతులకు సంబంధించి వాళ్ళకు చేరాల్సిన ప్రభుత్వ పథకాలు కావచ్చు మిగతావి జరుగుతున్నాయా లేదా, మహిళలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న స్కీములు అందుతున్నాయా లేదా తప్పిస్తే కావలిలో ఉన్న ప్రజలు నేరుగా అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా కావచ్చు, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి సంబంధించిన
వాళ్ళ అనుచరుల ద్వారా కావచ్చు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారుతుంది. ఎందుకంటే నేరుగా ఎవరిని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇక్కడ ఇబ్బంది పెట్టలేదు. ప్రజలకు కూడా ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉండడం, అంటే ఆయనకి చాలా వ్యాపార కార్యకలాపాలు ఉన్నప్పటికీ కూడా బెంగళూరులో ఎప్పుడు కూడా కావలి కేంద్రంగానే ఆయన రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడం, కావలిలో ఒక సొంత ఇంటిని దాదాపుగా ఒక 10-15 ఏళ్ళుగా కలిగి ఉండడం, అదే దాంతోపాటుగా కావలిలో పుట్టి కావలిలో పెరిగి కావలిలో తిరిగిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి విస్తృతమైన పరిచయాలు కూడా, ఇవన్నీ కూడా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మూడవసారి ఎమ్మెల్యే అయ్యేందుకు అనుకూల పరిస్థితులు. అయితే ఏదైతే ప్రతిపక్షములు ఏదైతే ప్రత్యర్థులు ఆరోపిస్తూ ఉన్నారో, విచ్చలవిడిగా దోపిడీ జరిగింది లేదనుకుంటే ఇక్కడ అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు జరిగాయని చెప్పి ఆరోపిస్తున్నారు, అవన్నీ కూడా ఈ అనుకూలతల ముందు తేలిపోయే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు కావ్యకృష్ణారెడ్డి దగ్గుమాటి కృష్ణారెడ్డి ఆయన ప్రస్తావనకు వస్తే, ఆయన ఉదయగిరి సొంత ప్రాంతం, జలదంకి మండలం ఆయన సొంత గ్రామం ఉంది అక్కడ. అయితే కావ్యకృష్ణారెడ్డి కూడా ఇక్కడ కావలి పట్టణంలో సొంత స్థిర నివాసం ఏర్పరచుకుని చాలా సంవత్సరాల కాలంగా కావలి కేంద్రంగా ఆయన త్రోట్ ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు, కాంట్రాక్టులు చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఆయనకు కూడా కావలిలో ఒక సొంత నివాసం లేదంటే సొంత మనుషుల్ని కలిగి ఉన్నారు. అయితే రాజకీయాలు మాత్రం ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఎక్కువ యాక్టివిటీ చేసే పరిస్థితి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి తర్వాత తెలుగుదేశం పార్టీలోకి రావడం, ఇక్కడ తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించిన ఎవరైతే కావ్యకృష్ణారెడ్డి కంటే ముందుగా, అంటే తెలుగుదేశం పార్టీకి ఇక్కడ గతంలో కనీసం ఒక కార్యక్రమం, ఒక నిరసన, ఒక ధర్నా చేసే పరిస్థితి కూడా లేదు. అలాంటి టైంలో మాలేపాటి సుబ్బానాయుడు కమ్మ సామాజిక వర్గం నుంచి బేద రవిచంద్ర యాదవ్ చొరవతో ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్గా రావడం, అప్పటి నుంచి దాదాపు ఒక 2-3 ఏళ్ల పాటు ఒక 10-15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి. సో అలాంటిది మాలేపాటి సుబ్బానాయుడు పక్కన పెట్టి కావ్యకృష్ణారెడ్డి టికెట్ ఇచ్చారు. దీంతోపాటుగా కావలి నియోజకవర్గంలో బలమైన బీసీ ఓట్ బ్యాంక్ ఉంది, దాదాపుగా 1 లక్షకు పైగా ఓటర్లు ఉన్నారు. సో అలాంటిది ఈ టైంలో కావ్యకృష్ణారెడ్డిని కాదని పసుపురెడ్డి సుధాకర్ ఈయన కూడా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అదేవిధంగా కావ్యకృష్ణారెడ్డికి సరి సమానంగా ఆర్థిక స్థోమత కలిగి ఉన్నాడు. పసుపురెడ్డి సుధాకర్ ఇతను బీసీ కులాలకు సంబంధించిన వ్యక్తి. సో అలాంటి పసుపురెడ్డి సుధాకర్ కూడా టీడీపీ టికెట్ ఆశించారు, ఆయన్ని కూడా పక్కన పెట్టారు. దీంతోపాటుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి 2019 ఎన్నికల్లో పోటీ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి, ఆయన కూడా టీడీపీ ఈ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. టీడీపీ కూడా ఒక రకంగా ఆయన ఇన్ఛార్జ్గా తీసివేయడం జరిగింది. సో విష్ణువర్ధన్ రెడ్డి కూడా తిరిగి తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ ఆశించారు. సో విష్ణువర్ధన్ రెడ్డి కూడా పక్కన పెట్టారు. సో ఇట్లాగా ముగ్గురిని కాదని కావ్యకృష్ణారెడ్డి టికెట్ తెచ్చుకున్నారు. సో ఇప్పుడు ఆ ముగ్గురు పరిస్థితి ఏంటి? పసుపురెడ్డి సుధాకర్ ఇప్పటికే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారని చెప్పిన ప్రచారం జరుగుతుంది. ఇది జరిగితే ఖచ్చితంగా బీసీ ఓట్ బ్యాంకులు కొంత చీలకు వచ్చి తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది. మాలేపాటి సుబ్బానాయుడు పనిచేస్తున్నారు, అది ఎంతవరకు మనస్ఫూర్తిగా సహకరిస్తారు? ఆయన చంద్రబాబు నాయుడికి విరవిధేయుడిగా ఉంటున్నారు మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబం. అయితే కావ్యకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ శ్రేణులను పూర్తిగా కలుపుకుపోవడం లేదు. ఆయన సొంత నెట్వర్క్ని, అంటే ఎవరిని నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు, నాయకుల మధ్య అసంతృప్తులు కావచ్చు, లేదంటే ఆయనకున్న అనుమానాల వల్ల కావచ్చు, నేరుగా ఆయన మనుషుల ద్వారానే ఎలక్షన్స్లో డబ్బులు ఖర్చు పెట్టడం కావచ్చు, డబ్బులు పంపిణీ కావచ్చు, లేదంటే ఎలక్షన్కి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు నేరుగా కావ్యకృష్ణారెడ్డి స్వయంగా చూసుకునే పరిస్థితి ఉంది. సో ఇది కూడా కేడర్కు, అక్కడ మలిశెట్టి వెంకటేశ్వరులు ఉన్నారు సొంత నాయకుడు, ఆయన కూడా కొంత ప్రయారిటీ ఇస్తున్నప్పటికీ కూడా సొంతంగా కావలి టౌన్ కావచ్చు, లేదంటే కావలి నియోజకవర్గంలో ఉన్న మండలాలు కావచ్చు, అల్లూరు కావచ్చు, బోగోలు కావచ్చు, అదేవిధంగా దగదర్తి కావచ్చు, ఈ మండలాలంతా కూడా సొంతంగా ఆయనే నెట్వర్క్ చేసుకునే పరిస్థితి ఉంది. సో ఇదన్నీ కూడా టీడీపీ నాయకులు కొత్తగా వైసీపీ నుంచి కొంతమందిని చేర్చుకుంటున్నారు, అది కూడా మాకు తెలియకుండా జరుగుతుందంటే కూడా వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది మేజర్ డిస్అడ్వాంటేజ్గా మారుతూ ఉంది కావ్యకృష్ణారెడ్డికి. సో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి ఇక్కడ. అంటే సుకుమార్ రెడ్డి గతంలో దూరంగా ఉన్నారు, ఆయన తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. సో అది ఎంతవరకు ఫలితం ఇస్తుంది, అంటే ఆయన మీద వ్యతిరేకత లేదంటే ఉందని ప్రచారం జరిగింది. అయితే సుకుమార్ రెడ్డి కూడా మంచిగా ఎలక్షన్ చేయగలడు, ఆయన కూడా విస్తృత పరిచయాలు ఉన్నాయి, అదంతా కూడా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అడ్వాంటేజ్గా మారే పరిస్థితి ఉంది. సో ఇక్కడ పర్సనాలిటీ విషయానికి వస్తే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గౌరవంగా మర్యాదగా మాట్లాడతారు మనుషులతో, సో అందరితో కలుపుకోలుగా ఉంటారని చెప్పి అనేది వాళ్ళు చేస్తున్న పాజిటివ్ ప్రచారం. అయితే కావ్యకృష్ణారెడ్డి కొంత హార్ష్గా మాట్లాడతారు, ముక్కుసూటిగా వ్యవహరిస్తారు, లేదనుకుంటే ఏదైనా సరే ఆయన చెప్పదలిచింది నేరుగా చెప్పడం వల్ల కొంతమంది నొచ్చుకుంటున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ వైపు నుంచి, అంటే
ఇది మన మీడియాలో వచ్చే ప్రచారం కాదు, వాస్తవంగా కూడా టీడీపీ నాయకులు కానీ ఆయన ఆయనకి దగ్గరగా ఉన్న మనుషులు కానీ కొంత బాడీ లాంగ్వేజ్ను అదేవిధంగా ఆయన మాట తీరును లేదంటే కలుపుకోల విధానాన్ని కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఉందని కూడా నేరుగా ఆయనతో తిరిగే ఆయనకి దగ్గరగా ఉన్న నాయకులు కూడా చెప్పే పరిస్థితి. సో దీంతో ఇవన్నీ ఎవరి ప్రతికూలతలు ఎవరి అనుకూలతలు వాళ్ళకు ఉంటూ వస్తున్నాయి. అయితే ఫస్ట్ టైం కావాలి నియోజకవర్గం నుంచి తన పొలిటికల్ కెరీర్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కావ్య కృష్ణారెడ్డి. సో ఇది 15 అది అంటే 15 సంవత్సరాలుగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉండేందుకు, అంటే 10 ఇయర్స్ కంప్లీట్ అయింది రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి. మరొక 5 సంవత్సరాలు కూడా ఎక్స్టెన్షన్ కోసంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. సో ఒక సీనియర్ పొలిటీషియన్కి ఒక జూనియర్ పొలిటీషియన్కి మధ్య ఫైట్గా కూడా దీన్ని చూడవచ్చు. ఇక ఆర్థిక పరిస్థితుల విషయానికి వస్తే మాత్రం ఇద్దరు కూడా హేమహేమి అభ్యర్థులు. ఎవరి స్థాయిలో వాళ్ళు డబ్బుని కొమ్మరిస్తారా లేదంటే డబ్బును వరదలా ప్రవహిస్తారా చూడాల్సి ఉంది. అది ఎక్కడా కూడా తగ్గే పరిస్థితి లేదు ఇద్దరు కూడా. సో ఇక్కడ 3వ అభ్యర్థిగా అంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్ పోటీలోకి వస్తే మాత్రం అది ఎవరికి నష్టం చేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేస్తారని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఆయన కూడా ఖచ్చితంగా నా పేరు బ్యాలెట్లో ఉంటుందంటూ కూడా విష్ణువర్ధన్ రెడ్డి చెప్తున్న క్రమంలో, సో విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే అది టీడీపీకి నష్టం చేస్తుందా వైసీపీకి నష్టం చేస్తుందా, ఇది కూడా ఒక ఆసక్తికరమైన సబ్జెక్ట్గా మారింది. సో మొత్తం ఏదైతే కావలి నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల యుద్ధం అంటూ చెప్తూ ఉంటాం, అలాంటి ఎన్నికల యుద్ధాన్ని చూడబోతూ ఉన్నాము. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి సర్వేలు జరుగుతూ ఉన్నాయి. కావ్యకృష్ణారెడ్డి ఇప్పటివరకైతే అభ్యర్థి, సో అంటే నామినేషన్ వేసే వరకు కూడా చంద్రబాబు నాయుడు కొంత దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారంటూ కూడా టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే కావ్యకృష్ణారెడ్డి అందరికంటే ముందుగా టీడీపీలోకి రావడం, మహానాడు కూడా ఆయన ఒక విరాళాన్ని ప్రకటించడం, టీడీపీ కూడా ఆర్థికంగా సపోర్ట్ చేశారంటూ కూడా ఆయన అనుచరులు చెప్తున్న క్రమంలో కావ్యకృష్ణారెడ్డిని ఫస్ట్ లిస్టులోనే అనౌన్స్ చేసి కావ్యకృష్ణారెడ్డికి ఫ్రీ హ్యాండ్ కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో వీళ్ళందరూ కూడా అంటే బేద రవిచంద్ర యాదవ్, అదేవిధంగా మాలేపాటి సుబ్బానాయుడు, మిగతా తెలుగుదేశం పార్టీ వర్గాలు ఎట్లాగా కావ్యకృష్ణారెడ్డి గెలుపుకు సహకరిస్తాయి అనేది కూడా ఇక్కడ ఒక ఆసక్తికరమైన పరిణామం. అయితే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాత్రం సేఫ్గా ఎలక్షన్ చేసుకుంటూ వెళ్తున్నారు, అన్ని వర్గాలను కలుపుకుపోతున్నారు, తన మీద తిరుగుబాటులన్నీ కూడా సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నారు. దీంతోపాటుగా భారీగా అంటే ఎలక్షన్స్ టైంలో వైసీపీ నుంచి టీడీపీకి వలస లేకుండా కూడా ఆయన జాగ్రత్త పడుతున్నారు. వీటన్నిటికీ మించి మనం ఇప్పటి వరకు చూసాం పబ్లిక్ కూడా మాట్లాడడం జరిగింది. సో ఇంకా కూడా సన్నజనాలు అంటే సన్నజనాలు మీన్స్ అసలైన ఎలక్షన్స్లో వీళ్ళ ఓటే ప్రభావం ఉంటుంది. అది కావలి నియోజకవర్గంలో పేద దిగువ మధ్యతరగతి వర్గాలు లేదంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు అందుకున్న వాళ్ళు మాత్రం చాలా వరకు మెజారిటీ పక్షం, ఈసారి మేము జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాం వైసీపీకి ఓటేస్తామని చెప్పడం కూడా కావలి నియోజకవర్గంలో కొంత టీడీపీకి ప్రతికూలంగా లేదంటే తెలుగుదేశం పార్టీ వర్గాలను కలవరపెడుతున్న అంశంగా కూడా మనం చూడవచ్చు. సో ఇప్పటికైనా టైం ఉంది, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ లేదంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి పర్సనల్ ఈగోస్కో లేదనుకుంటే ఏదో కక్ష సాధింపులకు లేదంటే ఏదో గాసిప్స్ ప్రచారానికో పోకుండా తన పందాన్ని మార్చుకుంటే మాత్రం ఖచ్చితంగా కావలి నియోజకవర్గంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ధీటుగా ఎలక్షన్ చేసే పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శ్రావణ్ కుమార్ కిషోర్లతో దినకరాజు మహా న్యూస్ నెల్లూరు. ఇవి బుల్టన్.